చంద్రబాబు నాయుడికి ఒక పక్క వయసు అయిపోయింది, శక్తి అయిపోయింది, ఆయన పని కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు కల్లా మిగిలిందల్లా ఇప్పుడు ఆయన చేసిన పాపాలకి వెన్నుపోట్లకి దుర్మార్గాలకి ఇంకా పాప పరిహారం చెల్లించాల్సిన టైం మాత్రమే మిగిలింది. ఈ మధ్యకాలంలో ఏదైతే మన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒకటి కాదు 4వ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏంటా నోటీస్ అంటే 2014-2019 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కేవలం ఒక రెండు చిన్న సంస్థలు అమరావతిలో పనులకు సంబంధించి దాదాపు ఒకే ఒక్క సంవత్సరం అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి సింగిల్ ఇయర్ అసెస్మెంట్కి సంబంధించి 118 కోట్ల రూపాయలు ముడుపులు అందినవి మీకు ఈ మీ అకౌంట్స్లో చూపించలేదు, దీనికి సంబంధించి వివరణ ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ సర్కిల్ వాళ్ళు నోటీస్ జారీ చేయడం జరిగింది. దాదాపు ఏదైతే వాళ్ళు గతంలో మనోజ్ వాసుదేవ్ అనే అతన్ని తనిఖీలు చేస్తుంటే ఆ తనిఖీల్లో భాగంగా ఎవరైతే ఈ మనోజ్ వాసుదేవ్ షాపూర్జీ పల్లోంజీలో ఒక ప్రతినిధిగా పనిచేస్తూ దానికి సంబంధించి లావాదేవీల్లో ఆయన ఉన్న ఈమెయిల్స్ కానీ ఆయన దగ్గర ఉన్న చాట్స్ ద్వారా తీగలాగితే డొంకలాగితే మొత్తం కదిలినట్టుగా వాళ్ళ ఈమెయిల్స్లో చాట్స్లో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చాం, ఎంతెంత డబ్బులు ఇచ్చాం, ఎవరి ద్వారా డబ్బులు ఇచ్చాం, ఎలా డబ్బులు ఇచ్చాం అని పూర్తిగా దాదాపు 118 కోట్ల రూపాయలు డబ్బులు తేలితే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దానికి సంబంధించి వివరణ అడగడం జరిగింది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ కంపెనీల ద్వారా డబ్బులు ముట్టాయి, ఏదైతే ఈ మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పిఏగా ఉన్న శ్రీనివాస్ ద్వారా పరిచయమై ఆ శ్రీనివాస్ ఎవరో కాదు 2020లో ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తే దాదాపు 2000 కోట్ల రూపాయలు ఆస్తి సమకూర్చున్నాడని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే ధృవీకరించడం జరిగింది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ అనే ఆయన ద్వారా కలవటం, కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులన్నీ ఇంకో వ్యక్తి వికీ జోయిన్కి ద్వారా ఎక్కడెక్కడ చేర్చాలో, ఎప్పుడెప్పుడు చేర్చాలో, ఏ టైంలో చేర్చాలని చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వటం చెప్పటం ఇదంతా కూడా చూస్తే కేవలం అమరావతిలో జరిగిన ఒక రెండు సంస్థలకు జరిగిన వర్క్లో మాత్రమే. ఇదే నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గత 5 సంవత్సరాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో జరిగిన లావాదేవీలు కానీ ఈ రాష్ట్రంలో జరిగిన వర్క్లు కానీ ఈ అమరావతి పేరు మీద రైతులు ముందు పెట్టి ఆ అమరావతి క్యాపిటల్ అనే పేరు మీద వెనక జరిగిన భూదందాలు కానీ లేకపోతే జరిగిన మొత్తం వ్యవహారం కానీ అన్నీ కానీ చూస్తే దాదాపు 1000 కోట్ల రూపాయల దోపిడీ ధనం ఈరోజు బయటకు వచ్చే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు మీరు మీద తెలుస్తుంది. ఈరోజు మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు నేను సత్యహరిశ్చంద్రుడిని, నా అంత నీతివంతుడు లేడు, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే నేనే నిజాయితీపరుడు అని చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నోటీసు కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధమైన చర్య కాదు, ఇది సాక్షాత్తు భారతదేశానికి సంబంధించి ఏదైతే ఢిల్లీలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వాళ్ళు ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. దీనికి సమాధానం చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారి కప్పని మింగిన పాములాగా మెల్లగా మెదలకుండా అన్నీ మూసుకొని ఏదో నాకు సంబంధం లేనట్టుగా నేనేమి ఎరగనట్టుగా ఈరోజు హైదరాబాద్కి మకాం మార్చి దొంగలాగా దాంకో ఉన్న ఈ దొంగతో పాటు
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మోడీ గారు వన్ ఆన్ వన్ మాట్లాడుకుంది కూడా వీళ్ళేదో బాత్రూంలో నక్కి విన్నట్టుగా వార్తలు రాసే తప్పుడు వార్తలు రాసే ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు టీవీ ఫై బిఆర్ నాయుడు ఏమయ్యా మీ ముగ్గురికి ఇది కనిపించలేదా ఈ నోటీసుకి సంబంధించి మీకు తెలియదా లేకపోతే తెలిసినా లేకపోతే దానికి మాకు వాటాలందినాయి ఈ డొంక గదిలితే మా బొక్క బదులుతుంది మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు వాటాల్లో మాకు లావాదేవీలు ఉన్నాయని బయటపడతాయని చెప్పి భయంతో ప్యాంటులు తడుపుకొని వార్తలు రాయకుండా మూసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఈరోజు వీళ్ళే కాదు మాటకు వస్తే ఒక ఆయన ట్వీట్లు పెడుతుంటాడు ఈ ప్రభుత్వం మీద దత్తపుత్రుడు మాటకు వస్తే ట్వీట్లు పెడతాం మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ నేను అవినీతి అయితే సహించును నేను ప్రశ్నిస్తా నేను ఒక దత్తపుత్రుల్లాగా చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ తీసుకొని మాట్లాడుతున్నా ఆ దత్తపుత్రుని కూడా అడుగుతా ఉన్నా ఏమయ్యా ఇంత పెద్ద 118 కోట్లకు సంబంధించి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే నువ్వు మద్దతు తెలుపుతున్న బీజేపీ ప్రభుత్వం నువ్వు ఏదైతే మద్దతు తెలియజేస్తున్నా ఈరోజు బీజేపీ ప్రభుత్వం సంబంధించిన ఏజెన్సీ ఈరోజు ఒక నోటీస్ ఇస్తే కనీసం ట్వీట్ కూడా పెట్టుకున్నా సరే షూటింగ్లు చేసుకుంటున్నావు హైదరాబాద్లో ఉన్నావు మంచిదే కానీ కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టలేకపోతున్నావు అంటే దీన్ని బట్టి స్పష్టంగా ఏమర్థమవుతుంది మనకి కూడా ఆ ముడుపుల్లో లావాదేవీలు అందినాయి మనకి కూడా మాకు సంబంధించి కూడా సంబంధించి ఖచ్చితంగా ఎంతో కొంత ముట్టుంటేనే ఈరోజు మెదలకుండా కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రక్షించే ప్రయత్నం ఈరోజు చేసే కార్యక్రమం కాదని అడుగుతా ఉన్నా ఈరోజు వాళ్ళే కాదు ప్రతిపక్షానికి సంబంధించిన వామపక్షాలైన సిపిఎం నారాయణ గారు ఎట్టుపోయినారు ప్రతిదానికి చిందులేస్తున్న సిపిఐ రామకృష్ణ గారు ఎట్టుపోయినారు ఇదే కాకుండా ఈరోజు ఇంకోరు కూడా అడుతున్నా బీజేపీకి వచ్చిన కొత్త అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారిని కూడా అడుగుతున్నా అమ్మా ఈరోజు మీరు మాటకు వస్తే ఈ మధ్యకాలంలో ఏం తప్పులు చేశాం ఏం చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు ఒక ప్రెస్ మీట్లు పెట్టి చిట్టా పెట్టి మాట్లాడిన మీరు ఈరోజు మీరు మర్దిని కాపాడుకునే ప్రయత్నమా బంధు ప్రీత లేకపోతే ప్రజల పక్షాన అనేది తేల్చుకోవాల్సిన టైం మీకు కూడా ఆసన్నమైంది కనీసం దీని మీద మీరు కూడా ఒక మాట కూడా మీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్న మీ ప్రభుత్వం కింద ఉన్న ఏజెన్సీ ద్వారానే ఈరోజు నోటీసులు వస్తే ఈ రోజుకి కూడా మీరు నోరు మెదపలేదంటే బంధు ప్రీత మరిది ప్రీత ఏందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు ప్రజల కోసం ఒక పద్ధతి ప్రకారం పనిచేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దోపిడీ పార్టీ ప్రజల రక్తాన్ని తాగిన పార్టీ దొంగల పార్టీ మామూలు దొంగలు కాదు గజ దొంగలు కూడా కాదు బందిపోటు కూడా కాదు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడాల మొత్తం ఏది దొరికితే అది మింగేసే తిమింగలాలు కూడా తక్కువే ఆనకొండలు కూడా తక్కువే అలాంటి దుర్మార్గులు వీళ్ళు కానీ ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్న వల్ల ఎలక్షన్లు వస్తాయని నేను ఒకటే చెప్తున్నా ఎన్నోసార్లు ఎన్క్వైరీ చేశారు ఏమీ తీకలేకపోయారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిపుణులుగా పనిచేస్తాం ఇష్టానుసారంగా మాట్లాడితే ఆధారం లేని ఆరోపణలు చేస్తే ఎవరు దానికి చెప్పాల్సిన సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు నేనే చెప్పాను టెక్నాలజీ తీసుకొచ్చాం డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా 500, 1000, 2000 రూపాయలు కూడా రద్దు చేసేయమని పదే పదే డిమాండ్ చేసిన వ్యక్తి నేనే డిమాండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ అవినీతి పోవాలంటే ఈ అవినీతి పనుల యొక్క ఆట కట్టించాలంటే మొత్తం పెద్ద పెద్ద నోట్లన్నీ చేసి పేదవాడికి న్యాయం చేసే పరిస్థితి రావాలి పేదరికం లేని సమాజాన్ని చూడాల్సిన అవసరం ఉంది
అప్పుడే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.